ప్రైజ్దలాడ్ ప్రభు అనే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది ఏమనగా, మన జీవితములో, నీ యొక్క జీవితములో నిరాశ, నిస్పృహ, శ్రమలు, బాధలు గుండా ప్రయాణిస్తూ ఉన్నావేమో. అయితే గుర్తుంచుకో, నీ కన్నీళ్లను దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఆకాశం నుండి చూచుచున్న దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. అవునండి, మన యొక్క బాధను, మన యొక్క వేదనను వేరొకరికి చెబితే కొంతవరకు మనశ్శాంతి ఉండవచ్చు. అయితే హిజ్కియా మహారాజు తన యొక్క బాధను, తన యొక్క వేదనను, మరణమును గురించి చింతిస్తూ దేవుణ్ణి వేడుకున్నాడు. కన్నీళ్లు విడిచి దేవుణ్ణి ప్రార్థించాడు. మరణము నుండి జీవములోనికి నడిపించబడ్డాడు. అవునండి, హిజ్కియా మహారాజు దేవుని యందు యథార్థ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాడు, సత్యాన్ని అనుసరించాడు, దేవుని యొక్క కృప కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడిచి దేవుని యందు గోడ వైపుకు తిరిగి దేవుణ్ణి ప్రార్థించాడు. మరణకరమైన రోగము ఆయనను సమీపించిన ఆ రోగము వస్తే మరణము తప్పదు. అలాంటి రోగాన్ని కూడా దేవుని కృప ద్వారా హిజ్కియా మహారాజు జయించాడు. అవునండి, దేవాది దేవుడు మనల్ని కూడా విడిపించగలడు, రక్షించగలడు, ఆపద నుండి మనలను విడిపించగలడు. కాబట్టి మనము దేవుని యందు విధేయత కలిగి, విశ్వాసము కలిగి మనము నడుచుకున్నట్లయితే మనలను కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి రోగము నుండి మనలను విడిపించగలడు. ఆ యొక్క రోగము దరిదాపులకు మనలను చేరకుండా దేవాది దేవుడు రక్షించి తన యొక్క హస్తము చేత మనల్ని దీవించుటకు సిద్ధముగా ఉంటానని ఈ ఉదయకాలమున మనకు వాగ్దానము చేయుచున్నాడు. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ, మా ప్రియ రక్షకుడ, ఈ ఉదయకాలమున దేవ నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యమును మాకు దయచేసినందుకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. అవునయ్యా, నా యొక్క కన్నీళ్లను మీరు చూస్తూ ఉంటున్నారు, మా యొక్క వేదనను మీరు చూస్తూ ఉంటున్నారు. మాకు తగిన ఆశీర్వాదాన్ని దయచేయండి, మా నుండి కన్నీళ్లను దూరము చేయండి. అనయ్యా, నిన్ను ప్రార్థించి, నిన్ను కీర్తించి స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎంతమంది అయితే మరణకరమైన రోగము చేత పీడించబడుతూ ఉంటున్నారో, వారి యొక్క రోగము నుండి విడుదల లేక బాధపడుతూ ఉంటున్నారో, వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ప్రార్థనల ద్వారా నీయందు నీకు దగ్గరయ్యే భాగ్యమును మాకు దయచేయండి. నీయందు విశ్వాసము కలిగి, భయము, భక్తి కలిగి జీవించే భాగ్యమును మాకు దయచేయండి అయ్యా. అవునయ్యా, ఎటువంటి రోగమైనా దేవ మమ్మలను విడిచి దూరముగా పారిపోయే భాగ్యమును మాకు దయచేయగల దేవుడిని, నీయందు విధేయత, విశ్వాసము కలిగి నిన్ను స్తుతించి కీర్తించే ఆరాధించే భాగ్యమును ఈ ఉదయకాలమును మాకు దయచేయగలిగిన దేవుడు అని ప్రభు అని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచూ ఉంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.